పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మద్యం కలకలం రేపింది. అలిపిరిలో భారీగా మద్యం పట్టుబడింది. ఇక తిరుమలకు తరలిస్తున్న 20 మద్యం బాటిలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర బెంగళూరుకు చెందిన వెంకటేష్ నుంచి మద్యం బాటిలను సీజ్ చేశారు. ఇక వెంకటేష్ తిరుమలలో సివిల్ వర్కర్గా పనిచేస్తున్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు అప్పగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 20 మద్యం బాటిళ్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి తిరుమలలో ఓ కాంట్రాక్టర్ వద్ద సివిల్ వర్కర్గా పనిచేస్తాడు. ఇక వెంకటేష్ తిరుమలకు వెళ్తూ తనతో పాటు 20 మద్యం బాటిళ్లు తీసుకెళ్తూ ఉండగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వెంటనే వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు అతడిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కాగా ఇలా మద్యం తరలిస్తూ ఉండగా పట్టుబడడం గత వారం రోజుల్లో ఇది రెండోసారి. రైట్, ఇది అంశానికి సంబంధించి మా ప్రతినిధి వర్మ మరింత అప్డేట్స్ అందిస్తారు. వర్మ, రెజినా, మరోసారి తిరుమలలో మద్యం బాటిళ్లు స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమలకు అక్రమంగా 20 మద్యం బాటిళ్లను తరలిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది తన తనిఖీల్లో పట్టుకున్నారు. పైన టోల్ గేట్ దగ్గర తనిఖీలో భాగంగా దీన్ని గుర్తించడం కూడా జరిగింది. తిరుమలలో సివిల్ వర్కర్ గా పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన వెంకటేష్ ఈ పనికి పాల్పడినట్టు కూడా గుర్తించారు. దీంతో వెంటనే అతన్ని విజిలెన్స్ సిబ్బంది ఎక్సైజ్ పోలీసులుగా అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళు విచారణ జరిపి కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే తిరుమలకు మద్యం గాని ఇతర పొగాకు ఉత్పత్తులు గాని నిషేధితము. వాటిని అలిపిరి దగ్గరే నిరోధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దాన్ని అక్రమంగా తీసుకువచ్చినా కూడా దానికి సంబంధించిన కేసులు కూడా ఉంటాయి. అయితే విజిలెన్స్ సిబ్బంది ఈ మధ్య కాలంలో కట్టుదిట్టమైన భద్రత పెంచడం జరిగింది. దీంతో గతంలో ఈ మధ్య ఒక వారం క్రితమే తిరుమలలో స్థానిక బాలాజీ నగర్ లో ఉన్న ఓ వ్యక్తి అక్రమంగా మద్యం నిల్వ చేశాడంటే అతన్ని పట్టుకొని అతని మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే అతన్ని సహకరించిన వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. మరోసారి వారం తర్వాత మళ్ళీ ఈ ఘటన చోటు చేసుకుంది. దీంట్లో కూడా కేసులు నమోదు చేశామని దీనిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రజినా. అయితే వర్మ, ఇది రెండోసారి అన్నట్లుగా కూడా గుర్తించారు కాబట్టి మరి ఇకపై ఎలాంటి నిబంధనలు తీసుకునే అవకాశాలు ఉండొచ్చు? అయితే సాధారణంగా కింద అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గరే దీనికి సంబంధించి కూడా క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతుంటాయి. అయితే ఒక్కొక్కసారి ఉద్యోగుల విషయంలోనూ అక్కడ మిగతా సిబ్బంది విషయంలోనూ కాస్త చూసి చూడనట్లుగా విజిలెన్స్ సిబ్బంది వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఒకవేళ పైకి రాగానే పైన మరోసారి తనిఖీ ఉంటుంది. ఈ తనిఖీలోనే ప్రస్తుతం ఈ విషయం అయితే వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మరింత కట్టుదిట్టంగా కూడా తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి, ఉద్యోగులైనప్పటికీ కూడా తనిఖీలు నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది రజిన. థ్యాంక్ యూ వర్మ.